సర్వేభ్య దభక్తి సంస్కృత భాషా జిజ్ఞాసు శుభస్వాగతం ఇదనీ ప్రవేశిక పుస్తకే ద్వితీయ పాఠ పుట సంఖ్యా ఏకత్రింశత్ సంస్కృతభారతి ప్రవేశికలో రెండవ పాఠంలో ప్రవేశిస్తున్నాం దైవభక్తి సంస్కృత భాషా జిజ్ఞాసులకు స్వాగతం పదపరిచయ పుంలింగా ఇంతకుముందు ప్రథమ పాఠంలో కొన్ని పదాలు తెలుసుకుందాం ఇప్పుడు మరికొన్ని పదాలు తెలుసుకుందాం పుంలింగాహ చంద్ర చంద్రుడు ఆహార ఆహారము తనిక డబ్బు కలవాడు సముద్ర సముద్రము విద్యాలయ పాఠశాల రవి సూర్యుడు కాక కాకి పితా తండ్రి స్త్రీలింగా ఇక్కడ పుంలింగ పదాల్లో చివరి పదం చూసారా పిత ఉంది ఇక్కడ విసర్గం లేవు అకారాంత శబ్దాలు ఇకారాంత శబ్దాలు ఉకారాంత శబ్దాలు అయినప్పుడు వాటికి ఉంటాయి అరుకారాంత శబ్దం ఉంది ధాతృ శబ్దం పితృశబ్దం మాతృశబ్దం వీటికి దీర్ఘాలుంటాయి విసర్గులు ఉండవు ఏకవచనంలో అంటే పితా అది ఎలా వస్తుందంటే పితా పితరో పితరహ అని ప్రధాన పుత్రులు వస్తుంది అని చెప్పి అనేది తండ్రి స్త్రీలింగా వీణ వీణ ఘంట ఘంట తెలుగులో ఘంట అంటాం సంస్కృతంలో ఘంట అంటారు ధేను ఆవు ఇక్కడ విశేషం ఏంటంటే మామూలుగా స్త్రీలింగాల్లో దీర్ఘాలు ఉంటాయి అనుకున్నాం కదా కానీ ధేను శబ్దం దగ్గర ఒక మినహాయింపు ఉంది కామధేనువు అంటాం కదా ధేను అంటే అక్కడ విసర్గొస్తుంది అలాగే మతిహి అనే చోట కూడా మతి శబ్దం స్త్రీలింగం విసర్గొస్తుంది కొన్ని ఆకారాంతాలకు మాత్రమే ఆకారాంతాలు ఈ కారాంతాలు ఊకారాంతాల్లో దీర్ఘాలు ఉంటాయి ఇకారాంత ఉకారాంతాల్లో ఉంటాయి స్త్రీలింగాల్లో ఇంకా నవంశ్లింగాహ నవంశి పదాలు ఏంటి నక్షత్రం నక్షత్రము పుష్పం పువ్వు ఫలం పండు నక్షత్రం పుష్పం ఫలం ఈ మూడు కూడా నాపులు ఇంకా సర్వనామ శబ్ద శబ్దాలు రెండు మరో కొత్తవి రెండు పరిచయం చేస్తున్నారు తద్ శబ్ద శబ్దరూపాన్ని ఇంతకుముందు ప్రథమ పాఠంలో ఇదం శబ్ద రూపాలు పరిచయం చేశారు ఇదం అంటే ఇది ఇక్కడ తద్ అంటే అది ఏతత్ అంటే ఇది అంటే ఇదం శబ్దానికి ఉండే అర్థం ఏతత్ కూడా వస్తుంది పదం మారుతుంది తత్ శబ్ద రూపాలు ఎలా ఉన్నాయి సహా పుంలింగం వాడు అది సా స్త్రీలింగం ఆమె అది తత్ తాపంశక రంగం అది ఏ తత్ రూపాలు ఎలా ఉన్నాయి ఏషా వీడు ఇది ఏషా ఈమె ఇది ఏ తత్ ఇది ఇప్పుడు వాక్యప్రయోగ ఇంతకుముందు చెప్పినట్టే పుంలింగ పదానికి అది కూడా అది కూడా వస్తుంటుంది స్త్రీలింగ పదానికి కూడా అది అని అర్థం వస్తుంది అది ఇది అనేవి పుంలింగంలో స్త్రీలింగంలో వస్తుంటాయి పదాలని బట్టి ఇప్పుడు వాక్యప్రయోగం చూద్దాం సహా చంద్ర అతడు చంద్రుడు సహాక అతడెవరు సహ చంద్ర స్త్రీలింగాల్లో సా వీణ అది వీణ సా కా అది ఏమిటి సా వీణ అది వీణ తత్ నక్షత్రం నవశృంగలు తస్తు తస్తుందిగా తత్ వస్తుంది నవశ్ఞంగు తత్ నక్షత్రం అది నక్షత్రము తత్ అది ఏమిటి తత్ నక్షత్రం తర్వాత మరికొన్ని ప్రయోగాలు ఏష కాక ఇది కాకి ఇక్కడ ఏష పుంలింగ కాక పుంలింగం కనుక ఏష పుంలింగం ఇది ఏష కాక అర్థం చెప్పే ఇదనే చెప్పాలి వీడని చెప్పకూడదు ఏష కాక ఇది కాకి ఏష ఇది ఏమిటి ఏష కాక తర్వాత స్త్రీలింగాల్లో ఏషా ధేను ఇది ఆవు ఏషా కా ఇది ఏమిటి ఏషా ధేను ఇది ఆవు ఇంకా దపుంశృలింగ పదాలు ఏతత్ పుష్పం ఇది పుష్పము ఏతత్ కిం ఇది ఏమిటి ఏతత్ పుష్పం ఇవి సర్వనామ పదాలతో ఉన్న పదాలతో వచ్చినటువంటి వాక్యాలు వాక్య ప్రయోగ అనంతరం అభ్యాస అభ్యాసంలో నాలుగు అభ్యాసాలు ఇచ్చారు ప్రథమ పాఠంలో అభ్యాసాలు అందరూ చేశారు సరిగ్గా చూశారనే భావిస్తున్నాను సందేహాలు ఏవైనా ఉంటే మీరు ఈ చరవాణి ద్వారా తొలగించుకోవచ్చు ఇప్పుడు అభ్యాసాలు ఎలా ఉన్నాయో చూద్దాం ప్రథమ మొదటి అభ్యాసం తద్ శబ్ద శబ్దరూపములతో వాక్యములు పూరించము అంటే మనకిప్పుడు నామవాచకాలు ఇచ్చి సర్వనామాలు పూర్తి చేయమంటున్నారు తద్ శబ్దరూపములతో వాక్యములు పూరిపము సముద్ర అని ఉందండి సముద్ర విసర్గం కానీ ఇదేమిటి పుమ్లింగ పదం దీనికి ముందే పెట్టాలప్పుడు తత్తు తత్ రూపాల్లో పుమ్లింగం ఎలా వస్తుంది సహ అని వస్తుంది సహ మనకి శబ్దం చూసినట్లయితే సర్వనామ శబ్దాల్లో తత్ తక దకారాంత పుమ్లింగ తద్శబ్ద వాడు అతడు సహా తౌతే అని వస్తుంది సహా ఏకవచనం తౌ వారిద్దరు తే అంటే ఇక్కడ సహా సముద్ర అని చెప్పాలి తర్వాత రెండవది నదీ అనుంది నదీ అంటే స్త్రీలింగం కదా అంటే ఇక్కడ ఏం చెప్పాలి సా నదీ సా అని చెప్పాలి తత్శబ్దంలో స్త్రీలింగం సా సహా పుంలింగం సా స్త్రీలింగం తర్వాత మూడవది ఫలం అనుంది కు ముందు ఏం చెప్తాం తత్ అని చెప్పాలి తత్ ఫలం సహా పుంలింగం సా స్త్రీలింగం తత్ నపుంసకలింగం తత్ఫలం అది పండు ఇక్కడ ధేను ఉంది ధేను అంటే ఆవు స్త్రీలింగం కనుక సా ధేను అని చెప్పాలి సా ధేను తర్వాత రెండో అభ్యాసం ఏ తద్ శబ్దరూపములతో వాక్యమును పూరించము ఏ తద్ అనే సర్వనామగా నామ పదాన్ని తీసుకుంటే ఏ తద్ సర్వనామ శబ్దాల్లో సర్వనామ పదాల్లో పుంలింగం ఎలా ఉంటుందండి ఏషహ స్త్రీలింగం ఏష నపూంసంగం ఏ తత్ అవి దృష్టిలో పెట్టుకుంటే ఇవి రాయొచ్చు ధనిక దీనికి మేము ముందేం చెప్పాలి ఏషః ధనిక అన్నప్పుడు చివర విసర్గ ఉంది కనుక ఏష అన్నప్పుడు కూడా విసర్గం రావాలి అలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ధనిక వీడు ధనవంతుడు రెండోది ఘంటా దీర్ఘం ఉంది కదా స్త్రీలింగం అంటే ఇక్కడ సర్వనామ పదం కూడా ఎలా ఉండాలండి ఏషా ఏషా ఘంటా ఇది ఘంట తర్వాత మూడోది పుస్తకం పుస్తకం చివర మకారం ఉంది కదా అంటే ఇక్కడ ఏం రావాలి ఏ తత్ పుస్తకం ఏతత్ పుస్తకం ఇది పుస్తకము తర్వాత వీణా వీణా స్త్రీలింగం అప్పుడు ఇక్కడ ఏషా అని రావాలి ఇది ఏతత్ రూపాలు తర్వాత ఈ క్రింది సమాధానం వచ్చుటకు ఎట్టి ప్రశ్న వేయాలని తెలుపుము ప్రశ్న అనగానే మనకి ఏం రావాలండి కహ క కిమ్ పుంలింగం కా స్త్రీలింగం కిమ్ దాపు ఇప్పుడు సహా గజహ అది ఏనుగు ఇప్పుడు తెలుగులో ఏం చెప్తాము అది ఏమిటి అని చెప్పాలి కదా గజహ పుంలింగం కనుక మనకు సహా కహ వాడాలి సహ కహ అది గ అది ఏనుగోని చెప్పుడు అని ప్రశ్న సమాధానం వచ్చినప్పుడు దాని ప్రశ్నలో ఏం చెప్తాం అది ఏమిటి అని చెప్పాలి అని సహ కహ కహ దేవత ఆమె దేవత సా క ఆమె ఎవరు సా దేవత తత్ ధనం అది ధనము తత్ కిం తత్ కిం అది ఏమిటి ఏషాక ఇది కాకి కాకీ కహ ఇది ఏమిటి ఏషా లతా ఇది ఏషా కా తర్వాత ఏతత్ నేత్రం ఇది కన్ను ఏతత్ కిం ఇది ఏమిటి ఆ విధంగా గుర్తుపెట్టుకుంటే స సా తత్ ఏషా ఏతత్ కిం ప్రథమ పాఠంలో ఇదం శబ్దం ఉంది కదా అయం ఇయం ఇదం అలా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు నాలుగో అభ్యాసం తగిన పదములతో వాక్యులు పూరించము ఇక్కడ సర్వనామాలు ఇచ్చారు నామవచగా చెప్పాలి ఏషా అనిచ్చారండి ఇప్పుడు ఏం చెప్పాలి ఏషా వీణా ఏషా వీణా ఏ తత్ అనిచ్చారు ఏ తత్ పుస్తకం ఇది పుస్తకము ఏ తత్ పుస్తకం తర్వాత మూడోది ఏష ఇచ్చారు ఏషనప్పుడు పుణ్యంగం చెప్పాలి కదా ఏష బాల వీడు బారుడు ఏష విష్ణు ఏషివ ఏదని చెప్పచ్చు తత్ కిం అదేమిటి తత్ పుస్తకం సర్వనామం తత్తు ఇచ్చారండి నామవాచకం చెప్పాలి కిమ్ అని తత్ పుస్తకం అని చెప్పాలి తత్ పుస్తకం సా ఇచ్చారు సా ఇస్తే ఏమవుతుంది బారికా అని చెప్పాలి లేదా సా మహిళ స లక్ష్మీ సా పార్వతీ అని సహ ఏదైనా అంటే అతడు సహ గజ సహ సముద్ర సహ పురుష సహ బాల ఇలా మనం అర్థాలు చెప్పుకుంటే ఈ అభ్యాసం పూర్తయినట్టు ద్వితీయ పాఠం పూర్తయింది అనంతర కార్యక్రమంలో మనం తృతీయ పాఠంలో ప్రవేశిద్దాం సర్వేభ్య భవతు స్వస్తి